بسم الله الرحمن الرحيم అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. అమ్మ యతసాఅలూన్ వీళ్ళు దేని గురించి అడుగుతున్నారు? అనిన్ నబఇల్ అజీమ్ గొప్ప సమాచారాన్ని గురించేనా? అల్లజీ హుమ్ ఫీహి ముఖ్తలిఫూన్ దీని గురించి వారందరూ వివేదించుకుంటున్నారు. కల్లా సయఅలమూన్ కాదు, త్వరలోనే వారు తెలుసుకుంటారు. సుమ్మ కల్లా సయఅలమూన్ మరెన్నటికీ కాదు, అతి త్వరలోని వారికి వాస్తవం తెలిసిపోతుంది. అలం నజఅలిల్ అర్ద మిహాదా ఏమిటి, మేము భూమిని పాన్పుగా చేయలేదా? వల్ జిబాల ఔతాదా పర్వతాలను మేకులుగా పాతి పెట్టలేదా? వఖలఖనాకుం అజ్వాజా ఇంకా మేము మిమ్మల్ని జంటలుగా సృష్టించాము. وَجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًا إِنَّكَ مَيْمُ مِي نِدْرَنُ حَايِنِ چِيدِگَا چِسَامُ وَجَعَلْنَا اللَّيْلَ لِبَاسًا إِنَّكَ مَيْمُ رَاتْرِنِ مِي كُرَكُ آچَادَنَگَا چِسَامُ وَجَعَلْنَا النَّهَارَ مَعَاشًا إِنَّكَ پَگَٹِنِ جِيوَنُوپَادِ سَمَيَنگَا چِسَامُ وَبَنَيْنَا فَوْقَكُمْ سَبْعًا شِدَادًا ఇంకా మీ పైన మేము పటిష్టమైన ఏడు ఆకాశాలను నిర్మించాము. وَجَعَلْنَا سِرَاجًا وَهَّاجًا ఇంకా ఉజ్వలమైన ఒక దీపాన్ని సృజించాము. وَأَنزَلْنَا مِنَ الْمُعْصِرَاتِ مَاءً سَجَّاجًا ఇంకా మేము నీళ్లతో నిండిన మేఘాల ద్వారా పుష్కలంగా వర్షాన్ని కురిపించాము. لِنُخْرِجَ بِهِ حَبًّا وَنَبَاتًا తద్వారా ఆహార ధాన్యాలు పచ్చిక బయళ్ళు వెలుక తీయడానికి. وَجَنَّاتٍ أَلْفَافًا దట్టమైన తోటలు ఉత్పన్నం చేయడానికి. إِنَّ يَوْمَ الْفَصْلِ كَانَ مِيقَاتًا నిశ్చయంగా తీర్పు దిన సమయం నిర్ధారితమయ్యుంది. يَوْمَ يُنفَخُ فِي الصُّورِ فَتَأْتُونَ أَفْوَاجًا శంఖం పూరించబడినాడు మీరు తండోపతండాలుగా తరలి వస్తారు. وَفُتِحَتِ السَّمَاءُ فَكَانَتْ أَبْوَابًا మరి ఆకాశం తెరవబడుతుంది, అందులో ఎన్నెన్నో ద్వారాలు ఏర్పడతాయి. وَسُيِّرَتِ الْجِبَالُ فَكَانَتْ سَرَابًا పర్వతాలు నడిపింపబడి ఎండమావుల్లా మారిపోతాయి. إِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًا నిశ్చయంగా నరకం మాటేసి ఉన్నది. లిత్తాగీన మఆబ తలబిరుసుల నివాస స్థలం అదే. లాబిసీన ఫీహా అహ్కాబ వారందులో యుగాల తరబడి మొగ్గుతూ ఉంటారు. లా యదూకూన ఫీహా బర్దన్ వలా షరాబ వారందులో ఎలాంటి చల్లదనాన్ని గాని త్రాగడానికి పానీయాన్ని గాని రుచి చూడరు. ఇల్లా హమీమన్ వగస్సాఖా మరిగే నీరు కారే చీము తప్ప. జజాఅన్ విఫాఖా మొత్తానికి వారికి పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. ఇన్నహుమ్ కానూ లా యర్జున హిసాబా నిశ్చయంగా వారికి లెక్క గురించిన ధ్యాసే ఉండేది కాదు. మా వాక్యాలను వారు యథేచ్ఛగా ధిక్కరించేవారు. కితాబా
మేము ప్రతి విషయాన్ని లిఖించి లిఖించి ఉంచాము. فذوقوا فلن نزيدكم الا عذابا. ఇక మీరు మీ స్వయం కృతాల రుచి చూడండి, మేము మీకు నరక శిక్ష తప్ప మరే విషయాన్ని పెంచము. ఇన్న లిల్ ముత్తఖీన మఫాజా. నిశ్చయంగా దైవ భీతి పరులు సాఫల్య భాగ్యం పొందుతారు. హదాయిక వ అఅనాబ. వారి కొరకు స్వర్గవనాలు ద్రాక్ష ఫలాలు ఉన్నాయి. వకవాయిబ అత్రాబ. నవ నవలాడే సమ వయస్కులైన కన్యలున్నారు. వకసన్ దిహాక. మద్యంతో నిండిన మధుపాత్రలున్నాయి. لا يسمعون فيها لغوا ولا كذابا. అక్కడ వారు ఏ విధమైన వ్యర్థ ప్రలాపాలను గాని అసత్యాలను గాని వినరు. جزاء من ربك عطاء حسابا. నీ ప్రభు తరపు నుండి వారికి వారి కర్మలకు ప్రతిఫలంగా తగినంతగా లభించే బహుమానం ఉంది. రబ్బిస్ సమావాతి వల్ అర్ది వమా బైనహుమర్ రహ్మాన్ లా యమ్లికున మిన్హు ఖితాబా. ఆయన భూమి ఆకాశాలకు వాటి మధ్యనున్న సమస్త వస్తువులకు ప్రభు మిక్కిలి కరుణామయుడు. ఆయనతో సంభాషించడానికి ఎవరు సాహసించరు. يوم يقوم الروح والملائكة صفا لا يتكلمون إلا من أذن له الرحمن وقال صوابا. ఈ రోజున ఆత్మ మరియు దైవదూతలు వరుసలు తీరి నిలబడతారో ఆ రోజు కరుణామయుని అనుమతి పొందినవాడు తప్ప మరెవడు మాట్లాడలేడు. మరి అతనైనా సరైన మాట మాత్రమే పలుకుతాడు. దాలికల్ యౌముల్ హక్ ఫమన్ షా అత్తఖద ఇలా రబ్బిహి మఆబ. ఆ రోజు సంభవించడం అనేది సత్యం. ఇక కోరిన వారు మంచి పనులు చేసి తమ ప్రభు దగ్గర స్థానం ఏర్పరచుకోవచ్చు. كُم عَذَابًا قَرِيبًا يَوْمَ يَنْظُرُ الْمَرْءُ مَا قَدَّمَتْ يَدَاهُ يَوْمَ يَنْظُرُ الْمَرْءُ مَا قَدَّمَتْ يَدَاهُ وَيَقُولُ الْكَافِرُ يَا لَيْتَنِي كُنْتُ تُرَابًا. దగ్గరలోనే ఉన్న శిక్షను గురించి మేము మీకు హెచ్చరించాము. ఆ రోజున మానవుడు తన చేతులతో ఆర్జించి ముందుగా పంపుకున్న దానిని చూసుకుంటాడు. అప్పుడు అవిశ్వాసి, అయ్యో నేను మట్టినైపోయినా బాగుండేదే అనంటాడు.